ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ దేవుణ్ణి వేడుకుంటాను, కానీ ఇలాంటి అవమానాలను భరించలేను. నన్ను వదిలేయండి అమ్మగారు. అమ్మ శ్రావణి, ఆగమ్మా. సంధ్యా, సాంభవి, శ్రావణి విషయంలో మీరు చాలా తప్పుగా మాట్లాడారు. శ్రావణి అక్షయ్ కోసం తన జీవితం ఏమైపోతుందని కూడా ఆలోచించకుండా తన ఫ్రెండ్ని బాగు చేసుకోవడం కోసం ఇంత కష్టపడుతుంటే శ్రావణిని అవమానించాలని మీకు ఎలా అనిపించింది? అందరినీ సమానంగా చూసుకునే మీరు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది అత్తయ్య. పెళ్లికి ముందే ఒక పరాయి వాడిని ఇంట్లో పెట్టుకుని కేవలం తన ఫ్రెండ్ అన్న కారణంగా మన అక్షయ్ని పసిపిల్లాడిలాగా చూసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం అత్తయ్య? తనపై నిందలు వేసి అవమానిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అత్తయ్య. రేపొద్దున తనని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇదంతా తెలిసి శ్రావణిని అడిగితే తను ఏమని సమాధానం చెప్తుంది అత్తయ్య? శ్రావణి ఏ రోజు తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. కేవలం అక్షయ్ మళ్ళీ మామూలు మనిషి అవ్వాలనే ఆలోచించింది. కానీ మనం మాత్రం శ్రావణి గురించి ఆలోచించకుండా తొందరపడి తన మనస్సును గాయపరిచేలా ప్రవర్తించాం. శ్రావణి తను ఎంతగానో అభిమానించే ఇష్టపడే తన ఫ్రెండ్ కూడా వదులుకుని వెళ్ళిపోతుంది. ఈ భూప్రపంచంలో అక్షయ్ని మళ్ళీ మామూలు మనిషిని చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారో లేదో నాకైతే తెలియదు అత్తయ్య. ఇక ఏది ఎలా జరగాలనుకుంటే అలాగే జరుగుతుంది. ఆగు శ్రావణి. శ్రావణి, తెలుసో తెలియకో ఆవేశంలో తిట్టాను, నువ్వేం పట్టించుకోవద్దు. నిజమేంటో తెలుసుకోకుండానే మనసును బాధ పెట్టాను. ఇక నా కొడుకు మామూలు మనిషి అయ్యేంత వరకు వాడి బాధ్యత నీదే. నువ్వు వెళ్ళిపోవద్దు. సంధ్య, శాంభవి, శ్రావణికి క్షమాపణ చెప్పండి. నన్ను క్షమించక్క. సారీ శ్రావణి. జరిగిన దానికి సారీ చెప్పారు కదమ్మా, ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో. అమ్మగారు, ఇంతవరకు నా ఫ్రెండ్ కోలుకోవడానికి నేనేం చేయాలో అది చేశాను. ఒక రెండు రోజులు అక్షయ్ని ఇక్కడే ఉండనివ్వండి. ఇప్పుడిప్పుడే మీ అందరితో కూడా కలుస్తున్నాడు కదా, అందరికీ దగ్గర కానివ్వండి. ఇంట్లో ఎలాగో పనులు పూర్తయ్యాయి, నేను వెళ్తానమ్మగారు. అలాగే శ్రావణి. ఫ్రెండ్, ఫ్రెండ్, ఫ్రెండ్ అక్షయ్. నువ్వు మా ఇంట్లో ఉన్నందుకే చంద్రయ్య తాతయ్య మనల్ని గుడికి తీసుకువెళ్ళటం, నువ్వు నా మెళ్ళో తాళి కట్టడం జరిగింది. నువ్వు ఇక్కడే ఉండాలి, సంధ్యకి దగ్గర అవ్వాలి ఫ్రెండ్. శ్రావణి, అక్షయ్ నువ్వు లేకపోతే ఇక్కడ ఉండలేడు. నీ వెంట తీసుకెళ్ళు. వద్దయ్య గారు, మీరు
చూసుకోండి. ఫ్రెండ్, నువ్వు ఇక్కడే ఆడుకో, నేను రేపొద్దున వస్తాను. ఫ్రెండ్, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నేను కూడా నీతో వస్తాను. చూడు ఫ్రెండ్, నువ్విప్పుడు సూపర్ హీరోవి కదా. సూపర్ హీరో అంటే అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. అన్ని చోట్ల ఉంటాడు కదా. ఇప్పుడు నువ్వు పిన్ని చెప్పినట్టు వినాలి. నుంచి అందరితో ఆడుకోవాలి, అందరినీ కాపాడి సూపర్ హీరోవని నిరూపించుకోవాలి. సరేనా ఫ్రెండ్? ఫ్రెండ్, ఫ్రెండ్, ఫ్రెండ్. నవీన్, నా ఫ్రెండ్ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తుంది? నన్ను తనతో తీసుకెళ్ళమని చెప్పు. అక్షయ్, నువ్వు బుద్ధిగా మా అందరితో కలిసి ఆడుకోవాలనే తను వెళ్ళిపోతుంది. నిన్ను వదిలేసి తను ఎక్కడికి వెళ్తుంది? మీ ఇద్దరిది ఎవరూ విడదీయలేని బంధం. తను తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తుంది. నిజంగా? అవును, నిజంగానే. ఫ్రెండ్, అదేంటమ్మగారు, శ్రావణి ఒక్కతే వస్తుంది ఏంటి? శ్రావణి, శ్రావణి, నువ్వు ఒక్కదేనే వచ్చావేంటమ్మా? అక్షయ్ ఎక్కడున్నాడు? శ్రావణి, అక్షయ్ గురించి అడుగుతుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏమైంది శ్రావణి, నువ్వు ఒక్కదానివే ఎందుకు తిరిగి వచ్చావు? అమ్మగారు, అక్షయ్ ఆ ఇంటి బిడ్డ, అక్కడే ఉంటాడు. నాకు ఫ్రెండ్ మాత్రమే. ఏదో తను కోలుకోవాలని 4 రోజులు ఇక్కడికి తీసుకొచ్చాను. అలా అని అక్షయ్ని ప్రతిరోజు ఇక్కడికి తీసుకురావాలని రూలేం లేదు కదా. శ్రావణి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది?